అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే, పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు. ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ అక్కర్లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి, తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది. ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే. అందున ఉయ్యాలా ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు. అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకు చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా. పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లు వేసుకు చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు, ఇదెక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతుంది, కొడుతోంది. ఎంతకీ పడుకోడు, వీపు చిట్లిపోతోంది. ఇదేంటి, ఆదికూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. లోకములు నిదురపోవకత నిదురంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకును క్రియ నూరకుండ కనుజరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుని. నాకు నిద్రపోవడం అలవాట్లేదు, నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు, నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమలదల్లి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందువదన జోజో యనచున్. సామాన్య గృహాల్లో జోజో జోజో అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జోజో అని అలాగే అర్థమైపోతుంది. స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్ళు కడవల్లో వెన్నదాచుకునేవారు కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే, రాని వచ్చాడు, ఓ రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు, వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది, కడవలన్నీ ఖాళీ, కోడల్ని లేపడానికి వచ్చింది, మూతి మీద వెన్న ఉంది. ఆశిముచ్చ రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని బట్టు కొట్టింది. దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు, వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ తాగితలోదరి. దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్లా అంటాను కానీ మళ్ళీ చెప్తూ ఉంటాను. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు, ఆ అత్తా కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి, ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రాని వచ్చాడు, చూశాడు, ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్నీ తీసుకొచ్చాడు, అక్కడ వేశాడు, వాటి మీద ఎక్కాడు, ఇలా చేయి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్లు వేసుకున్నా అందనంత పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు, చక్కగా పైనుంచి కారిపోతోంది. హాయిగా అందరూ చీరలు పట్టి తాగారు, వెళ్ళిపోయారు. భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక చోట ఒక అత్తా కోడలు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు, ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళేం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు. ఆయన ఏం చేశాడు, పీట వేసుకున్నాడు, రోళ్ళు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవడం, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. చూశాడు పరాత్పరుడు, ఆయన శాసనానికి ఏది లొంగది, ఓ గంటలలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు, అందరికీ అందిందా, అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, గంటల కనుక కనుక మోగి, అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్నా, నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందుకని మోగేశామన్నా. అలా ఎంతమంది ఎన్ని అనుభవించారో మహానుభావుడు. వేలుపుల్లటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచువి కబకెనగి మా వేలుపుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడింగిలి చేశన్. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మల్ని అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి, నేనే పెద్ద పరమేశ్వరుండని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్క చక్ర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు. నాకన్నా వేలుపేవడం నీ తిన్నానులే చాలన్నాడు. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు కలిగెదర్రనిపై పడినాడిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపికి వచ్చి. ఏదో పాపం గోపబాలురందరూ ఆవుల్ని పట్టుకుని వెళ్ళిపోయారు, పెళ్ళై చాలా కాలం అయింది, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు.
ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా, నన్ను నమ్ముకోను, ఆవిడ మీద పడ్డాడు. అది వచ్చి చెప్పింది ఒక గోపకాంత. అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి, కానీ అది ధూర్త చేష్టితం కాదు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం. సంత నేను ఎక్కడ చెప్పను, మీరందరూ విన్నవాళ్లే. ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు. పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల? ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది, ఆయన మనసులోకి వెళ్ళాడు. ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది. అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు. అందుకే భాగవతం సప్తాహంగా వింటూ ఉంటారు. భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటంటే, 7 రోజులుగా వినడానికి కారణం 8వ రోజు వినకూడదని కాదు. ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది 7 రోజులే. 70 ఏళ్ళుండనివ్వండి, 80 ఏళ్ళుండనివ్వండి, 100 ఏళ్ళుండనివ్వండి, ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి 8వ రోజు లేదు, చావడానికి 8వ రోజు లేదు. ఉండేది 7 రోజులే కాబట్టి ఆ 7 రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే. భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు, కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది. కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే. కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు. ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు. నేను మీకు తెలుసు, నేను తరచుగా అంటూ ఉంటాను, శ్రీకృష్ణకర్ణ ఎప్పుడు చదివిందో నేను ఈ భాగవతం, శ్రీకృష్ణకర్ణామృతం ఇవన్నీ ఎప్పుడో ఏదో సభలో అంటుంటాను, కానీ ఎన్నాళ్ళు అయిందో నేను అసలు ఆ పుస్తకాలు ముట్టుకుని చదివి. ఏదో ఇక్కడ ఏదో కృష్ణావతారం అని ఇవాళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చెప్తున్నాను అంతేగాని, శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు లీలాశకుడు. ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకో అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా, భలే దొరికారా వీళ్ళు ఎవరో అనుకుంటాడు, వస్తాడు. తను తలుపు చాటును నించుంది, పట్టుకుంటాను ఈసారి. ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబా ఇస్తాడో, కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటానడు. తలుపు చాటున నించుని చూస్తుందో వచ్చేసాడు. వచ్చేస్తే తెలిసిపోతుంది ఏంటి, ఏదో చిరు మువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను నే కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ. వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు, ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని. తెలియదు కదా, తెలియదని మనం అనుకోవాలి అందాక. అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అని. అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు. వచ్చేశారు, తీస్తున్నాడు పెడుతున్నాడు, చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు. బఫే భోజనంలా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి. ఆఖరిని అందరే అయిపోయింది లైన్, ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు. కూర్చుని అలాగో గోపికలు లేరు, ఈ ఇంట్లో పిచ్చేళ్ళు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపికి వచ్చి పట్టుకుంది, పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది. పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి, ఏమీ అనలేదు, ఇలా చూశాడు అన్నాడు. అయిపోయి ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుంది. అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తుంబాల, ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడే, ఎవరు నువ్వు అని. ఆయనేమనాలి, నేను కృష్ణుణ్ణి అనాలి, ఆయన కృష్ణుణ్ణి అనలేదు. బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో, ఆయన ఊసెందుకు, ఆయన ఏమైనా వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది. అందుకని పాపం ఏ పాపం ఎరగని అన్నగారిని తీసుకొచ్చాడు, నా పేరు చెప్పడం మానేసి అన్నయ్య పేరు చెప్పడం. కస్తంబాల బలానుజహ, అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు, నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కి మిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా మన్మందిరా శంకయా, మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా, ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాయన ఆయన నువ్వు అనుకుంది. అనుకుని ఓ సరే పోన్లే, యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమద్ధం యసేహే, బాగుందిరా నాయన, మరి వెన్నకుండలో చెయ్యి ఎందుకెట్టావు. ఆయన అన్నాడు వెంటనేను,
అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా? మాతకంచన వత్సకం మృగయితం మాదా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న ఎందుకు వెన్నకుండలో చెయ్యట్టో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నరుస్తానేటి, మా ఆవు తోడోడి తప్పిపోయింది వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, కారిస్తే పారిపోతుంది దూడను. వెన్నకుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయి. అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు. కృష్ణస్య పుష్ణాతు నహ నహ అంటే సంస్కృతంలో మమ్ములను అని. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఎక్కువేస్తారు నహ అన్న శబ్దాన్ని. ఎంత ప్రమాదం జరిగి ఉండేదో, ఆఖరికి ఒకానొక సమయంలో అయితే కర్ణుడు అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడు, మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజును చూడ్డానికి వెళ్ళాడు. ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేదు, నేను ఇంత బాధపడ్డాను, నీకు చేత కాకపోతే ఆ గాంధీవం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, గాంధీవన్ నీకు చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వకూడదా అని దాన్ని ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞాభంగం చేయకూడదు, కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి అన్నయ్యని, ఎలా అని అడిగాడు. అడిగితే, అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా, ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి, గాంధీవం ఎవరికన్నా ఇచ్చేయి అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా, ధర్మరాజు అన్నాడా, అందుకని అన్నయ్యని చంపేస్తావా, ఇదెక్కడి ప్రతిజ్ఞ. చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే. గురువుని కాని, తండ్రిని కాని, అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే, అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే, ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే. అందుకని ఏకవచన ప్రయోగం చేయి, నువ్వు అని మాట్లాడు, మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, అక్కడతో వదిలిపెట్టేసేయను. ధర్మరాజుని నువ్వు అని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు, కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే, ఇంకా వదిలిపెట్టేసేయన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాలిన యుద్ధం వద్దు, నేనే చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదోటి మొదలెట్టావా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుంది రా నాయన అన్నాడు. అన్నయ్యనంత మాట అన్నాను, అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంతే, ధర్మరాజునంత మాట అన్నాక ఇంకా నేను యుద్ధం చేయనన్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే, నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే, ఎవరైనా వాణ్ణి వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టే అన్నాడు.